తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్త మండలం వాసాల తిప్ప గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ 15 సైట్ వద్ద వెల్కు వేరే పైప్ లైన్ బిగించి వైట్ ఆయిల్ దొంగతనం చేస్తున్న నిందితులను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుర్తు తెలియని దొండగులు ఓఎన్జీసీకి చెందిన ఆయిల్ ను దొంగతనం చేస్తున్నారని వాసాల తిప్ప గ్రామస్తులు ఓఎన్జీసీ సిబ్బందికి ఇచ్చిన సమాచారంపై ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు వెళ్లగా ఓఎన్జీసీ జీఎస్ 15 వెల్కు వేరే పైప్ లైన్ బిగించి గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 60 లీటర్ల కెపాసిటీ కలిగిన 14 ప్లాస్టిక్ టిన్లు వైట్ ఆయిల్ దొంగతనం చేసి వ్యాన్ లో పట్టుకొని వెళ్ళటకు సిద్ధంగా ఉంచుకున్నట్లు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకోవడంతో ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగలించిన వైట్ ఆయిల్ ను పాసర్లపూడిలంక గ్రామానికి చెందిన రాజకొండ వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు తెలిపారు. దీంతో సదరు వ్యక్తితో పాటు మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ముద్దాయిల్ను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన అమలాపురం రూరల్ సీఐ సురేష్ బాబు, ఉప్పలగుప్తం ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ బాలకృష్ణ, హెచ్సి రామచంద్రరావు మరియు వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ నెల ఏప్రిల్ నెల 14 తారీఖున వాసాలతిప్ప గ్రామం ఉప్పలగుప్త మండలం వాసాలతిప్ప గ్రామం నందు ఓఎన్జీసీ ఒక ప్రెజరైజ్ పాయింట్ వాళ్ళు చెక్కింగ్ కోసం పెట్టిన ఒక వెళ్ళినందు ఒక దొంగతనం అంటే మనకు అక్కడ నుంచి వైట్ ఆయిల్ దొంగతనం జరిగిన సమాచారం మేరకు గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగిందండి 57/2021. సో దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ వైట్ ఆయిల్ ఎక్కడిని ఎవరు దొంగతనం చేసింటారు, తర్వాత ఎక్కడికి సరఫరా ఎక్కడికి అవుతుంది, ఎవరు అమ్ముతున్నారు, ఈ విషయాన్ని కూలంకషంగా విచారణ చేసి రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో తర్వాత ఉపలగుప్తం ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ పార్టీ టీం ఏఎస్ఐ బాలకృష్ణ అతని సిబ్బంది ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసి మనకు ఒక 5 ముద్దాయిలు పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళల్లో మనకు అరెస్ట్ కాబడిన ముద్దాయిలు వచ్చేసి ఏవన్ గూడాల రమేష్, చిలకలపూడి గోవింద్, దొంగ బాలాజీ, చిలకలపూడి రాజు, వీళ్ళ నలుగురు దొంగతనానికి పాల్పడిన వారు. వీళ్ళకు అంటే వీళ్ళకి రిసీవర్గా అంటే వీళ్ళు దొంగతనం చేసిన వైట్ ఆయిల్ను రిసీవ్ చేసుకుని దాన్ని మార్కెట్లోకి బ్లాక్ మార్కెట్లోకి అమ్మే వ్యక్తి రాజకొండ వెంకటేశ్వరరావు, పాసర్లపూడిలకు గ్రామం అతను. సో అతన్ని కూడా మన అదుపులో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా మనం కొద్దిగా వైట్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే అక్కడ మనకి చల్లపల్లి గ్రామం శివారు వాసాలతిప్ప గ్రామంలో ఈ ఓఎన్జీసీ జీఎస్ 15 సైట్ వద్ద గల వెళ్ళుండి వీళ్ళ ప్రైస్ చెకింగ్ పాయింట్ ప్రెజర్ చెకింగ్ పాయింట్ దగ్గర ఒక పైప్ వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్ సహాయంతో అంటే కొన్ని సపరేటర్స్, స్మాల్ డిస్టిలేషన్ ప్లాంట్ లాగా ఒక స్మాల్ డిస్టిలేషన్ ఇన్స్ట్రుమెంట్, కొన్ని పైప్ లైన్తో దూరంగా ఒక 50 మీటర్స్ దూరంగా పైప్ లైన్ ద్వారా ఆయిల్ను తీసుకెళ్ళి అక్కడ నుంచి దాంట్లోంచి గ్యాస్ను తర్వాత వాటర్ను సపరేట్ చేసి ఆ వచ్చిన మిగతా వైట్ ఆయిల్ని వీళ్ళకు మార్కెట్లో కంటే మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉందంటే దీనికి పడవల్లో మత్స్యకారులు పడవల్లో తీసుకెళ్ళిన వాళ్ళకి అమ్మడం కానీ చెరువుల దగ్గర వాళ్ళకి కానీ కొంతమంది ఆటో వాళ్ళకి కానీ వీళ్ళకి అమ్ముతున్నట్లు మనకు రిసీవర్ అయిన రాజకొండ వెంకటేశ్వరరావు తన స్టేట్మెంట్లో తెలపడం జరిగింది. సో ఇలాంటి చర్యలు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ మనకి ఈ ఆయిల్ అనేది ఏది ఉందో దాని పైప్ లైన్ మనకి చాలా పైప్ లైన్స్ పోతున్నాయి. అందరికీ ప్రజలందరికీ తర్వాత ఓఎన్జీసీ వాళ్ళకు కూడా మేము దీన్ని ఇన్ఫామ్ చేయడం జరిగింది. తగినంత బందోబస్తులు పెట్రోలింగ్ పెంచుకోమని చెప్పడం జరిగిందండి. ప్రజలకు కూడా మేము ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా పెట్రోలింగ్ నైట్ బీట్లో కానీ డే బీట్స్లో కానీ తిరుగుతూ దాన్ని కట్టడి చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని ఈరోజు మనం అమలాపురం మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోబడతాయి.